నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రసమంత్ పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద, అప్పటి నేతల మీద ఉన్నటువంటి కేసులని సిబిఐకి ఈడీకి అప్పచెప్పాలి అని చెప్పు, సిబిఐకి ఈడీకి అప్పచెప్పాలి అంటూ హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది సార్. దీన్ని దాఖలు చేసినటువంటి వారు జర్నలిస్ట్ బాలగంగాధర్ తిలక్ గారు. ఎవరు సార్ అయినా, అసలు ఈ పిల్ని దాఖలు చేయడానికి గల కారణం ఏంటి, ఈ వ్యవహారం ఏంటి సార్? అది ఇక్కడ పూర్తి తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్వభావం అంటూ మొన్నే ప్రమాణ స్వీకారం చేశారు. అడుగు ముందు పడకుండా ఇవన్నీ వాళ్ళు ప్రెజెంట్ యాక్టివ్స్ అంటారన్నమాట. ఇది అంతా ఓల్డ్ కేసే కదా, ఇది కొత్తగా చెప్పింది ఏమి లేదు కదా. సిబిఐకి అప్పచెప్పాలి, ఈడీకి. ఇది సిబిఐ కదండి, అందరూ విచారించి వదిలేసిన కేసు. ఇది కొత్తగా తిరగదోగుతుండో తప్ప అదేమి లేదు. దీనివల్ల అంటే జనంకి మిస్ఫైర్ చేయడం అన్నమాట. ఇంకా చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి, అవి అంటే పరిష్కృతం కాని కేసులు ఉన్నాయి అని చెప్పడం మైండ్ గేమ్. అది దీనివల్ల ఆయన ఆలోచించింది ఏమి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నా కూడా అంత ముందుకెళ్లే ధైర్యం ఎవరికి లేదు. ఆ కేసు తాలూకు వ్యాలిడిటీని బట్టి, స్థాయిని బట్టి ముందుకెళ్తారు. ఏదో ఎప్పుడో అక్కడ మీరు చేసినటువంటి దాంట్లో ఒక 20 కోట్లు తేడా వచ్చిందంటే 20 కోట్ల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. వేల కోట్లు పోతున్నాయి. ఈరోజు కాకినాడలో ద్వారపూడి చంద్రశేఖర్ 50,000 కోట్ల రూపాయలకి మా అది ఆయన అంటే స్కామ్ చేశాడు. అలాగే 1,000 కోట్లు పోతున్నట్టు తెలియదు, కానీ 27 కోట్లు గురించి ఆలోచించండి, ఈడీని నియమించండి అంటే అది కరెక్ట్ అని పని కాదు. ఇది కేవలం వైసీపీ పార్టీ వాళ్ళు చేసినటువంటి ఒక కుట్ర. రైట్ సార్. అయితే ఇందులో మోదీ గారి హస్తం కూడా ఉంది, మోదీ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని కొంతమంది ఊహాగానాలు వ్యక్తపరుస్తుంది. లేదు, వీళ్ళు కొండకి మోకాలకి లేదా కొండకి బోడిగుండికి ముడి పెట్టేటువంటి ఆలోచనలు. ఈరోజు మోదీ గారికి అత్యంత సన్నిహితులు ఎవరైనా ప్రస్తుతానికి అట్ దిస్ మూమెంట్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఆయన ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు సంరక్షించుకోవాలంటే కొంచెం అరుదైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇప్పుడు చాలా బొటాబొటీగా మెజారిటీ ఉంది. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా అంతకుముందు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా చక్రం తిప్పాడు కనుక మోదీకి కావాల్సిన మెజారిటీ ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిపే బాధ్యత, కలిపే సాహసం చంద్రబాబు నాయుడు చేయగలడు. ఈరోజు మోదీ చంద్రబాబు నాయుడుని ఎలా వదులుకుంటాడు? వదులుకోడు. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి రెడ్డిని వదిలేస్తాడు, కానీ చంద్రబాబు నాయుడు వదులుకోలేడు అన్నమాట. ప్రస్తుత పరిస్థితి అలా ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి, మోదీకి మధ్య ఏదో వైషమ్యాలు ఎడం అంటే వీళ్ళిద్దరిని దూరంగా జరపడం కోసం పుట్టిలా రాజకీయ ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ప్రజలు గమనిస్తున్నారు. అసలు ఈ పిల్స్ వేయటము అవి ఎంత దాకా వెళ్తాయి? అసలు పిల్ వేస్తారు, బానే ఉంది, దాని తర్వాత కోర్టు పరిగణలోకి తీసుకోవటం, వాటి గురించి ఏమైనా ఉంటాయా, విచారణలు ఏమైనా ఉంటాయా? విచారణలు కాదమ్మా, దాంట్లో కేసుని రిఫర్ చేస్తారమ్మా. కేసుని రిఫర్ చేసి వీళ్ళు కొత్త విషయాన్ని ఏమైనా చెప్పాడా? ఒకటి ఇప్పుడు ఇది స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పారనుకోండి, దాని మీద ఎన్నో వాదోపవాదాలు జరిగిపోయినాయి. ఇట్లాంటి ఒక ఇచ్చిన కంపెనీనే తిరిగి దాంట్లో ఇంకొక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ లేకపోతే దాని గురించి ఒకసారి కేసుని విచారిస్తారు. విచారించిన తర్వాత ఇందులో నిజం లేదని తేలినట్టు కొట్టేస్తారు. అంతేగాని పెద్ద ప్రమాదాలు ఏం జరగవు. అది విచారణలో సిబిసిఐడి చేత, ఈడీ చేత ఎంక్వైరీ చేయాలంటే ఒక బలగం దిగుతుంది, గ్రౌండ్ రూల్స్ నుంచి ఎంక్వైరీ చేస్తారు. ఇవన్నీ అయిపోయినాయి, స్కిల్ డెవలప్మెంట్ కోసం అయిపోయినాయి అన్నమాట. కొత్తగా పెట్టించారన్నమాట. ఎవరో సర్వాసనం ఉంటారు, వాళ్ళు కేసు పెడతారు, వాళ్ళ పేర్లు పెట్టుకోరు కదా ఎవరు. అంటే వాళ్ళు కేసు పెట్టినందుకు అది ఏదో చదివింపులు ఉంటాయి, ఆ చదివింపులు తీసుకొని కేసు పెట్టేస్తారు. కానీ అధికార పక్షం నుంచి ఇలా కేసులు పెట్టిన వాళ్ళ మీద ఇబ్బందులు ఏమైనా ఉంటాయి అనుకోవచ్చా? లేదు, మైండ్ ఏమమ్మా, అధికార పక్షం ఎక్కువగా లెక్క చేయదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకంటే రేపు అందుకేలా పదవి పోయింది అంటారు. అలా కాదు కదా, వీళ్ళు నమ్మే కదా ఓట్లు వేశారు, ఓడిపోను అంటారన్నమాట. ఇంకా సిగ్గు రాలేదా, ఇంకా బుద్ధి రాలేదా అంటారు కదా. ఇప్పుడు అంటున్నా కదా జగన్మోహన్ రెడ్డి, రేపు 11 సీట్లు వచ్చాయి, ఇంకా నువ్వు రివ్యూ చేసుకోలేకపోతున్నా, నువ్వు పశ్చాత్తాపం పట్టడం లేదు, ఇంకా నీకు బుద్ధి రాలేదు అంటున్నారు అన్నమాట. బట్ అధికార పార్టీలో రూల్ చేస్తున్న వాళ్ళని ఎవరు ఏమీ విమర్శించరమ్మా. ఇదో ఇక్కడ మన
ఒక్కొక్కరు జాతకాలు బయట పడుతున్నా కదా, ఒక్కొక్కరు పిన్నీళ్ళు వెళ్ళాడు, రేపు కొడాలి నాన్న వెళ్తాడు, వెళ్ళిండు వల్ల వల్లభ్రైన వంశీ వెళ్తాడు. వీళ్ళు గట్టిగా అడితే నలుగురు ఐదుగురు జైల్లో ఉంటే చాలు, సజాగా పరిపాలన సాగుతుంది. అదే జరగాలి, పరిపాలనకు అడ్డు రాకూడదు అమ్మ ఎవరు కూడా. కానీ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చెయ్యము అని చెప్పి జనసేనాని కూడా చాలా స్ట్రాంగ్ గానే చెప్పి ఉన్నారు. ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ప్రజల కోసం పనిచేయాలి తప్ప వీళ్ళ కోసం కాదు, వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు ఉండవు అని చెప్పారు. మరి ఇలా చెప్పిన తర్వాత కూడా మరి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఇక్కడ చిన్న వివరణ ఇస్తానమ్మా. ఇప్పుడు మనం పచ్చని పంటను చూడాలంటే కొన్ని కలుపు మొక్కల్ని ఏరి పారేయాలి. చేను జోలికి వెళ్ళను, ఏ చేను ముట్టినంటే మిగతా పంట పాడైపోతుంది కదా. సమాజంలో కొంతమంది నేరస్తులు ఉన్నారు, 50 వేల కోట్లు 100 కోట్లు 1000 కోట్లు స్కామ్ చేసే వాళ్ళ తాలూకు ఆ నిజాన్ని నిర్ధారించండి, తేల్చుకోండి. తప్పు చేసేవాడు శిక్ష పడితే కదా, రేపొద్దున ఇంకొకటి తప్పు చేయకుండా జాగ్రత్త పడతాడు. ఏ చిన్న ఏంటంటే ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వాడు ఒక ఎమ్మెల్యే కాకినాడలో, ఆయన స్కామ్ 50 వేల కోట్ల స్కామ్ ఉంది ఇక్కడ. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కానీ లేకపోతే రోజా కానీ వాళ్ళకు 3 వేల కోట్లు స్కామ్ ఉంది. వాళ్ళు వదిలేస్తే ఎలాగవుద్ది? కక్షలు మీకెందుకు కార్పణ్యం? మీరేం బంధువులా కక్షలు కార్పణ్యానికి? కానీ ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఆర్డర్ సొంత ముందులా కాకుండా ఖచ్చితంగా స్వీకరించాలి. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అంటే స్వీకరించాలి. ధనికుడు వచ్చినా పేదవాడు వచ్చినా రాజకీయంతో ముడిపడి ఉన్నా ముడిపడకపోయినా నా బాధ ఇదంటే అక్కడ అప్లికేషన్ ఉండాలి, ఎఫ్ఐఆర్ ఉండాలన్నమాట. పలానా రోజులు మీ కంప్లైంట్ ఇచ్చానని చెప్పడానికి అక్కడ ఏది కాగితం ఏది రిజిస్టర్ ఏది? పోలీసు అందరూ బయట ఉన్నట్టు పోలీస్ స్టేషన్లో పోలీసు లేరు. ఈ వ్యవస్థ మారాలంట అనమాట. కక్షలు వద్దు, కార్పణ్యాలు వద్దు, కుట్రలు వద్దు, కానీ వ్యవస్థ మారాలి. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, పోలీసులు చేసే పని పోలీసులు చేయాలి, హైయర్ ఆఫీసర్స్ చేసే పని హైయర్ ఆఫీసర్స్ చేయాలి. అంతేగాని కేవలం వీళ్ళు రాజకీయ నాయకులకేమో ఒక అంటే కాపు కాచేటువంటి కాపుదారులు గాను ఇలా ఉండకూడదు. అది రైట్ సార్. అయితే ఎంత ఇది కక్ష సాధింపు చర్యగా ఒకవేళ చెప్పకపోయినప్పటికీ అపోజిషన్ లో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ కూడా నాని గారిని కానీ లేకపోతే ఇంకెవరైనా కూడా వాళ్ళ మీద ఒకవేళ ఎట్లాంటి స్కామ్లు వాళ్ళు చేసినా ఒకవేళ వాళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకుంటే డెఫినెట్ గా అది టర్న్ అయ్యేది కక్ష సాధింపు చర్యగానే చూస్తారు తప్ప స్కామ్ జరిగింది అనేది చూసే అవకాశం ఉండకపోవచ్చు అనేది కొంతమంది వాదన. అవును, కరెక్ట్ అమ్మా. కక్ష సాధింపు చర్య అని అనే ముందు మీరు పరిపాలించినప్పుడు మీరు ఏ చర్యని ఆచరణలో పెట్టారు అది కదా. అసలు మీకు హద్దు పద్దు లేదు కదా, మీరేమనుకుంటే చేశారు కదా. పోలవరం అన్నారు ఆపేశారు, ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు అది ఆపేశారు, లేకపోతే వైద్యం విద్య అన్నారు రెండూ లేవు, వైద్యం లేదు విద్య లేదు, ఇంగ్లీష్ మీడియం అన్నారు ఏం చేశారు, రూట్లు అన్నారు ఆ రూట్లన్నీ నాశనం చేసేసారు. మరి చంద్రబాబు నాయుడు వచ్చాడు, మొత్తం అమరావతికి ఏమో 6 లేన్లు రోడ్డు వేస్తున్నారు, 6 లైన్ల రోడ్డు వేస్తున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళిపోవచ్చు. అలాగే చెన్నై క్యారిడార్ ఒకటి, వైజాగ్ టు చెన్నై క్యారిడార్ ఒకటి ఓకే అయింది, అది చేస్తున్నారు. అంటే ఇలాగా ఏదో ఒక పనులు చేసి ప్రజా సంక్షేమం కోసం ఆలోచించాలి, కానీ మనం చేసే పనులు దీర్ఘకాలిక ప్రయోజనాలని చేకూర్చాలి. అప్పటికప్పుడు కాదు, ఒక రోడ్డు వేస్తే ఉంటే ఎన్నాళ్ళు ఉంటుంది, మంచి రోడ్డు వేస్తే. అప్పుడు ఎప్పుడో వాజ్పేయి టైంలో జాతీయ రహదారి వేశారమ్మా, ఎంత హాయిగా ఉంటుంది ఆ రోడ్లను, ఆ రోడ్డుకి ఎంత ఇష్యూ. అది కావాలన్నమాట, కుట్రలు కుతంత్రాలు కార్పణ్యాలు కాదు మనకు కావాల్సింది. కార్యాచరణ, ఏ కార్యాన్ని ఏ కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు అన్నది కావాలి. రైట్, థ్యాంక్ యూ.